ప్రహ్లాదుడికి తెలిసిందంటే మనం ఆశ్చర్యపోక్కల. ప్రహ్లాదుడికి తెలియలేదా? ప్రహ్లాదుడు వయసు 8 ఏళ్ళు, హిరణ్యకశ్యపుడు వయసు పోయిన మన లెక్కల్లో చూసుకుని 60 ఏళ్ళు ఉన్నాయి. ఆ కృతయుగాలు వయస్సులు వదిన పోయిన మన లెక్కల్లో చూసుకుని రాష్ట్ర ప్రభుత్వోద్యోగం, కేంద్ర ప్రభుత్వోద్యోగం రెండూ రిటైర్ అయిపోయాడు వాడు. ఇది 60 అయినా అది 62 అయినా మొత్తం అయిపోయినట్టే. అటువంటి వాడికి తెలియలేదు, తెలియలేదని అనడానికి లేదు, వాడికి జ్ఞానం ఉంది, పక్కకి వెళ్ళిపోయాడు. అందుకని ప్రహ్లాదుడు చెబుతున్నాడు, కలడంభం అధి కలండు గాలి కలడు ఆకాశస్థలిన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ కద్యోత చంద్ర ఆత్మలన్. సమాసాలు చూడండి, ఇదివరకు సమాసాలు ఎలా ఉన్నాయో నన్ను చెప్పుకున్నాం మనం, అయోమయంగా ఉన్నాయి. ఇటువంటి చిత్రమైన సమాసాలు ఎవరు వాడలేదు పోతన గారు తప్ప, అది కూడా హిరణ్యకశ్యపుడు కోసం వాడాడు. అయోమయంలో భయంలో ఉన్నవాడు అలాగే మాట్లాడతాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియదు, అందుకే మాట్లాడాడు. కానీ ప్రహ్లాదుని సమాసాలు చాలా స్పష్టంగా తెలుగు మాస్టర్కి పిల్లలకి చెప్పడానికి సుఖంగా ఉన్నాయి. అగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్, శబ్ద ప్రయోగం ఇది, సమాసం కాదు. అగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్, దిశలన్ నిశలన్ శబ్దాలంకారం, ఉత్పత్తి సరే శబ్దాలంకారం వాడాడు అక్కడ. వృత్యనుప్రాస అలంకారం అంటారు దీన్ని. రెండు వర్ణాలు మళ్ళీ సమానమైన గ్యాప్, సమానమైన విరామంతో ఒకే వర్ణం మళ్ళీ వస్తే దాన్ని వృత్యనుప్రాస అంటారు. అదే సమానమైన ఖాళీతో రెండు అక్షరాలు వస్తే దాన్ని శాఖానుప్రాస అంటారు. మూడు కానీ అంతకంటే ఎక్కువగానే వస్తే యమకానుప్రాస అంటారు. అవి వాడిన కొద్దీ ఆ కవిత్వానికి అందం పెరుగుతుంది, చదవాలనిపిస్తుంది బాగా, చదవాలనిపిస్తుంది బాగా. అవి పోతన గారు వాడతాడు, కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ కరములు కరములు జిహ్వ జిహ్వ అని వెంట వెంటనే వస్తుంటే మనకు ఆనందంగా ఉంటుంది, చిన్నపిల్లాడు కూడా నేర్చుకుంటాడు. అందుకని కరములు ఏ చేతులు, జిహ్వ ఏ నాలుక, అంటే కుదరదు అక్కడ, జిహ్వకి జిహ్వే ఉండాలి మళ్ళీ. అటు ఆ చేతులే నిజమైన చేతులు, ఆ నాలుకే నిజమైన నాలుక, ఆ శరమే నిజమైన శరం. ఆ నిజమైన అనేది అక్కర్లేదు అక్కడ, శరము శరము జిహ్వ జిహ్వ కరములు కరములు అంటే చాలు. అందుకని కలడు ఓంకారమున కలడు అగ్నిన్ దిశలను పగళ్ళ దిశలను, ఇంకో మాట కద్యోత చంద్రాత్మలను, ఇది సమాసం. కద్యోత అంటే సూర్యుడు, చంద్ర అంటే చంద్రుడు. సూర్యుడు వెంటనే ఎవరిని చెప్పాడు? చంద్రుడిని చెప్పాడు. హిరణ్యకశ్యపుడు ఎవరిని చెప్పాడు? భూరి గ్రాహక రక్షోమృగ వ్యాళ ఆదిత్య నరాది ఆదిత్యుని తర్వాత మానవుడిని చెప్పాడు. ఆదిత్యునికి మానవుడికి సంబంధం ఏమిటండి? ఆదిత్యుని తర్వాత చంద్రుడిని చెప్పాలి కానీ సూర్యచంద్రుడు అనాలి మనం ఎవరన్నా అంటాం. పున్నమ అంటే వెంటనే అమావాస్య అంటాం, తెలుగులో సామెతలు పడతాయి. చెప్పేవులే కబుర్లు పెద్ద ఆదరించాం, పున్నమనాడు బూరెట్టేవా, అమావాస్య నాడు అట్టెట్టేవా అంటారు. పున్నమ వెంటనే అమావాస్య వస్తుంది కానీ పున్నమనాడు బూరెట్టేవా, ఏకాదశి నాడు పూరి పెట్టేవా అనరు. పున్నమ తర్వాత ఏకాదశి రాదు, అమావాస్య వస్తుంది వెంటనే, నోటికి అలా వస్తుంది లెక్క. ఆదివారం తర్వాత సోమవారం వస్తుంది కానీ మంగళవారం ఎందుకు వస్తుందండి? మాట్లాడడానికి ఒక లెక్క ఉంది కదా. ఆ పద్ధతిలో మాట్లాడుతున్నాడంటే అర్థం ఏమిటి? అతని మనస్సు స్థిరంగా ఉంది, హాయిగా ఉంది, సక్రమంగా మాట్లాడుతున్నాడు. హిరణ్యకశ్యపుడు మనస్సు గందరగోళంగా ఉంది, అందుకని ఏం మాట్లాడుతున్నాడు వాడికి తెలియదు. దానికి అనుగుణంగానే భాష రచించాడు. కలడు అగ్ని దిశలన్ పగళ్ళ నిశలన్ కద్యోత చంద్రాత్మలను, సూర్యచంద్రుల్లో కూడా ఉన్నది ఆయనే. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విషయాన్ని పోతన గారు పద్యంలో అందించాడు. అనమడికి నతత్ర సూర్యోభాతి న చంద్ర తారకా నేమా విద్యుతోభాంతి కుతో యమగ్ని తస్య భాష సర్వమిదం విభాతి అని వేదంలో ఏమాట ఉందో దాన్ని తెలుగు పద్యంలో చెప్పాడు. అందుకే భాగవత పద్యాలు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వేదంతో సమానం. అందుకే భాగవత పారాయణకి సైతం అంత ప్రాధాన్యం వచ్చింది మిగిలిన వాటికంటే. ఊరికి అది చదివితే విన్నా మంచిది అని ఎందుకంటారంటే, వినగా వినగా వీడికి ఎప్పుడో వీడు కూడా చదువుతాడు, అర్థం తెలుసుకుంటాడు అని. అంతేగాని వినడమే మంచిది, వినడమే మంచిది అని భాగవత సప్తాహం సప్తాహం మీద సప్తాహం సప్తాహం మీద సప్తాహం ఇక సప్తాహాలు చేయించుకుంటూ పోవడం కాదు. ఎన్ని సప్తాహాలు చేసినా నీకేమీ అక్కర్లేదు ఇక్కడ. పైగా ఈ సప్తాహం ఎక్కడ చేయడు, నైమిషారణ్యంలో చేస్తాడు మళ్ళీ పెట్టుకెళ్ళి. నీకు అర్థం కానప్పుడు నైమిషారణ్యమైనా ఒకటే, నిడదవోలు స్టేషన్ అయినా ఒకటే, అర్థమైనా కూడా నైమిషారణ్యమైనా ఒకటే, నిడదవోలు స్టేషన్ అయినా ఒకటే, అర్థమైనా ఒకటే కాకపోయినా ఒకటే, నిడదవోలు చేసుకోవచ్చుగా. మన పక్కన ఉంది నైమిషారణ్యం ఎందుకు పనిలేదు, ఇది ఫ్యాషన్ మొదలెట్టారు ఏమి వచ్చాను, మమ్మల్ని కూడా చంపుతున్నారు అక్కడికి రమ్మని. అక్కడ గాలి ఆడదు, ఒక్క పోసేస్తుంది సత్యం. ఓసారి వెళ్ళి నేను 10 రోజులు ఉంటాను, 3 రోజులు వచ్చాను, నాకు అక్కర్లేదండి. పైగా చమత్కారంగా చెప్పి కూడా వచ్చాను ఇక్కడ. నిజంగా గాలి ఆడట్లేదు, ఎందుకంటే ఇక్కడ ప్రతి చెట్టు ఒక మహర్షి అన్నారు. నిజమేనండి, వాళ్ళంతా తపస్సులో ఉన్నారు అందుకే గాలి ఆడట్లేదని చెప్పాను. మహర్షులు అంటే తపస్సు కదా, తపస్సు చేస్తుంటే మరి కదలడం అది, అందుకని చెట్టు కూడా కదలడం లేదు. ఊరికి గొప్పలు చెప్పుకోవడం కాదు, మా ప్రదేశం పవిత్రం, ప్రదేశం పవిత్రం అంటారు, నాకు ఎంతకే అర్థం కాదు. అన్ని ప్రదేశాలు పవిత్రం, మనిషి మనస్సే అపవిత్రం అండి. మన మనస్సు పవిత్రం కాదా, మన శరీరం పవిత్రం కాదా, మన ఇల్లు పవిత్రం కాదా, మనం అంతా దుర్మార్గులమా?
మనం మీద మనకి ఆత్మవిశ్వాసం లేక మాట్లాడే మాటలు. ఏ ప్రదేశం వల్ల నువ్వు పవిత్రుడు కావు, నీ మనస్సు అనే ప్రదేశంలో విష్ణు స్మరణ చేస్తేనే నువ్వు పవిత్రుడు అవుతావు. అదే పవిత్రం లేక. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షరయేవ చ. ఇంద్రుడే చెప్పిన మాట విష్ణు సహస్రం. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి. భూత ఆత్మ అంటే పవిత్రమైన మనస్సు కలిగిన వాడు. మన మనస్సును ఎందుకు మంచి ఆలోచనతో ఉంచుకోలేకపోతున్నాం మనం? కాశీ గడితే పవిత్రం, శ్రీశైలం పెడితే పవిత్రం, నైమిషారణ్యం పెడితే పవిత్రం, నీ ఇంట్లో కూర్చున్న పవిత్రమేనమ్మా, నీ మనస్సును పవిత్రం చేసుకో. అంటే మనకి కుళ్ళు బుద్ధిని మానుకోవడం ఇష్టం లేదు, ఈ రాగద్వేషాలు మానుకోవడం ఇష్టం లేదు, ఈ గొడవలు మానుకోవడం ఇష్టం లేదు. ఇవన్నీ ఇలా ఉండగానే మన ఎవడైనా అమాంతంగా తీసుకెళ్ళి వీల్ చైర్లో అక్కడ బారేసి పవిత్రం చేసేయాలి. అజ్ఞానం ఇది, జరిగే పని కాదు. ఇది జరిగే పని కాదు. అందుకే మనం ఎన్ని మహిమలు ప్రకటించుకున్నా ఇవన్నీ నీరు గారిపోతున్నాయి. మీరు గమనించుకోండి, కాశీ వెళ్ళిన వాళ్ళ బుద్ధులు మారలేదు, నైమిషారణ్యం బుద్ధులు మారలేదు. బుద్ధి ఎలా ఉంది, ఇదివరకు ఎలా ఉందో అలాగే ఉంది. ఇప్పుడు ఇంకాస్త గొప్పలు చెబుతున్నాడు అంతే. ఎందుకంటే అక్కడికి తిరుపతి వెళ్ళి కూడా వీడు లడ్డూలు బ్లాక్లో కొంటాడు, బుద్ధి మారలేదంటే అర్థం అది. కొంటాడు, నాకు కావాల్సిన లడ్డూలు నాకు రావాల్సిందే. ఇక అంత పట్టుబట్టి దేవుని ప్రసాదాన్ని బ్లాక్లో కొన్నాక నువ్వు తిరుపతి ఎందుకే తిమ్మపరం వెళ్ళి కూర్చోరాదాసి అంతలో ఒక జ్వరం కొనుక్కుని. ఈ బుద్ధి మార్చుకోవాలి ముందు. ప్రహ్లాదుడు ఆ బుద్ధి మీద పెట్టాడు దృష్టి, ప్రదేశాల మీద పెట్టలేదు. హిరణ్యకశిపుడు ప్రదేశాల మీద పెట్టాడు. అంచేత అన్ని ప్రదేశాల కంటే పవిత్రమైంది మనిషి మనస్సే. సమస్తమైన తీర్థాల్లో మానస తీర్థం గొప్పది అని శంకరాచార్య చెప్పారు. కాశీఖండంలో అగస్త్యుడు చెబుతాడు, మనస్సును మించిన తీర్థమే లేదు. తీర్థములు మానసములు ముక్తిప్రదములు తరుణు ఇవి మేలు బాహ్య తీర్థముల కంటే. తీర్థములు మానసములు ముక్తిప్రదములు తరుణు ఇవి మేలు బాహ్య తీర్థముల కంటే. మనుజుడిది ఎరింగియుతాను మధురవాణి బాహ్య తీర్థం ముగల్వ నిష్ఫలముగాదే అని కాశీఖండంలో చెబుతాడు అగస్త్యుడు చెబుతాడు. మనిషికి మనస్సును మించి ముక్తినిచ్చేది లేదు. ఎందుకంటే మనస్సే బంధానికి కారణం. మనస్సే బంధానికి కారణం కాబట్టి మనస్సే ముక్తినిస్తుంది. కారణం ఒకటైతే కార్యం వేరే వల్ల ఉంటుందండి. మనస్సు వల్లనే మనకి బంధం వచ్చింది కాబట్టి మనస్సు వల్లనే ముక్తి వస్తుంది. అందుకని లోపాముద్రాదేవితో అగస్త్యుడు అంటాడు స్పష్టంగా, తీర్థములు మానసములు ముక్తిప్రదములు. మనస్సును మించిన ముక్తి తీర్థం వేరే లేదు లోపాముద్ర. తరుణి ఇవి మేలు బాహ్య తీర్థముల కంటే. గంగలో మునిగాం, కావేరిలో మునిగాం, గోదావరిలో మునిగాం, కృష్ణాలో మునిగాం, ఎందులో మునిగినా నీ మనస్సులో నువ్వు మునిగే వరకు విషయం నీకు అర్థం కాదు. మనుజుడిది ఎరింగియు తాను మధురవాణి బాహ్య తీర్థము గొల్వ నిష్ఫలము కాదే. తెలిసి కూడా ఊరికే మునుగుతారు, పోయి అజ్ఞానం కాకపోతే ఏమిటని కాశీఖండంలోనే చెప్పాడు. మనం వెళ్ళి కాశీని పెంచేస్తాం, గంగాదేవి గంగాని పెంచేస్తాం, స్నానాన్ని పెంచేస్తాం. నేను పొద్దున్న మధ్యాహ్నం స్నానం మూడు పూట్ల మునిగేసా. ఎంతమందిని ముంచావో చెప్పు, నువ్వు మునగడం కాదు ఇక్కడ. మళ్ళీ తణుకు వచ్చాక ఎంతమందిని ముంచావు, ఎన్ని కంపెనీలు పెట్టావు, ఎంతమందిని ముంచావు, ఆ ముంచిన విషయం చెప్పడు, మునిగిన విషయమే చెబుతాడు ఇక్కడ. ఆ ముంచడం మానే వరకు ఈ మునగడం కుదరదు ఇక్కడ. పైగా ఆ మునగడం వల్ల ఈ ముంచిన పాపం పోయిందంటాడు. ఇది మరీ అజ్ఞానం, అలా పోదు అక్కడ. ఎందుకంటే మనకు అది ఇష్టం, అలా ఉండాలి. మనం ఏం చేసినా కూడా కాపాడేవాడు ఉండాలి. కానీ ఇలా చెయ్యి అలా చెయ్యి అంటే అలాగే మేము చెయ్యం, మేము ఇలాగే ఉంటాం, మీరు మమ్మల్ని కాపాడండి, కాపాడే ఉపాయం చెప్పండి. అది సాధ్యం కాదండి ఎవరికి. కలడంభోధి కలండు గాలి కలడ అగ్నిం దిశలన్ బగళ్ళ రిశలన్ ఖద్యోత చంద్రాత్మల కలడు ఓంకారమున. ఒక్క ఓంకారంలోనే భగవత్ సృష్టి మొత్తం ఉందండి. ఓంకారం ఎలా ఏర్పడింది? అకారం ఉకారం మకారం. అకారం సృష్టి ప్రారంభం అంటారు, ఉకారం సృష్టి కొనసాగించడం అంటారు, మకారం సృష్టి మూసేయడం అంటారు, సంహారం అంటారు. ఎలాగ అకారం అజుడు బ్రహ్మ అన్నారు, ఉకారం ఉపేంద్రుడు విష్ణువు అన్నారు, మకారం మహేశ్వరుడు అన్నారు. అంతవరకు వెళ్ళక్కల. ఆ ఊ మా అనే మూడు అక్షరాలు మీ నోటితో మీరు ఉచ్చరించండి, సృష్టి ప్రారంభమైంది, కొనసాగుతోంది, ముగిసిందని తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ నోరు తెరిచాం, అదే సృష్టి ప్రారంభం. ఆ అనడానికి ఏమీ శ్రమ పడక్కల్లా. నాలి కదపక్కల్లా, పళ్ళు కదపక్కల్లా, ఏ నోట్లో ముఖంలో ఏ భాగాలు కదపట్లా. ఊరికే నోరు తెరిచి ఆ అండమే, చిన్నపిల్లాడు మొద్ద కోసం నోరు తెరిచినట్టే ఆ. అదే సృష్టి మొదలైంది. ఊ అనాలంటే ఏం చేయాలండి? ఊ కొంచెం మూతి ముందుకు సాగాలమ్మ, అదే ఉపేంద్రుడు, అది కొనసాగాలి కంటిన్యూయింగ్. అకారంతో అకార అలాగే ఉండే ఊ పలకలేవు, ఆ అలా పలకచ్చు. కానీ ఊ అనాలంటే మొదలు ఊ అనాలి, కొంచెం ముందుకు సాగింది అదే కంటిన్యూషన్, మూసేసావు అయిపోయింది.
ఇది ఓంకారం ఆ ప్లస్ ఊ కలిపితే ఓ ఓకి మకారం కలిపితే ఓం ఒక ఓం అనే అక్షరంలో సృష్టి ప్రారంభం సృష్టి కొనసాగడం సృష్టి మూసేయడం మొత్తం చెప్పినటువంటి ఓంకారానికంటే భగవత్ స్వరూపమైన అక్షరం ఉంటుందా